హే హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను వేసవి కాలం కదా ఒంటికి చలవ చేసే వాటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాటిలో సగ్గుబియ్యం అనేది ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాయి ఎందుకంటే ఈ వేసవికాలంలో సగ్గుబియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా దాంతో నేను ఈరోజు పాలు పంచదార లేకుండా పాయసం చేస్తున్నాను ఇక్కడ ఒక పాత్ర తీసుకొని అందులో ఒక ఐదు వందల ఎంఎల్ వరకు నీళ్ళు వేసుకోవాలి నీళ్లు కాస్త వేడైన తర్వాత శుభ్రంగా కడిగించుకున్న పెసరపప్పును ఇందులో వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకొని మూతను ఉంచేసి ఉడికించుకోవాలి మూతను ఇలా కాస్త తెరిచి ఉన్నట్టయితే పొంగు రాకుండా బాగా త్వరగా ఉడికిపోతాయి పెసరపప్పు మొత్తం కూడా ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కూడా కలిపి ఒకసారి చెక్ చేసుకొని చూడాలి ఉడికాయ లేదా అనేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికాయ అనిపిస్తే మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులో శుభ్రంగా కడిగించుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ నానబెట్టట్లేదు మొత్తాన్ని కూడా కలిపేసుకొని ప్లేట్ ఉంచేసి ఒక పది అలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే సగ్గుబియ్యం కాబట్టి అడుగు అంటిపోతాయి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికాయా లేదా అనేసి ఒకవేళ మీరు సగ్గుబియ్యం నాని నానబెట్టినట్టయితే త్వరగానే ఉడికిపోతాయి మొత్తాన్ని నాకైతే ఇక్కడ కాస్త ఉడకాలి అనిపించేసింది ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుని బెల్లాన్ని వేసుకోవాలి మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు కానీ ఈ వేసవి కాలంలో బెల్లం అయితేనే మనకి ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి నేను పూర్తిగా పంచదార ఎక్కడా కూడా వేయకుండా ఈ పాయసాన్ని ఇలా తయారు చేస్తున్నాను ఇంకా మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం పాయసం రెడీ అయిపోతుంది ఇప్పుడు పక్కన తీసుకుంచి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని వేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే నేను నెయ్యి తీసుకున్నాను ఇందులో ఇలాచి వేసుకోవాలి మీరు కావాలంటే పాయసం ఉడికించుకునేటప్పుడు కూడా ఇలాచి వేసుకోవచ్చు అలాగే ఎండు ఖర్జూర జాదం పప్పు మన పాత రోజుల్లో ఎక్కువగా ఎండు ఖర్చులు వేసేవాళ్ళు స్వీట్ డిషెస్లో ఇప్పుడు చాలా వరకు అందరూ కూడా మర్చిపోతున్నారు కానీ ట్రై చూడండి చాలా బాగుంటుంది జీడిపప్పు వేసుకొని మీ దగ్గర ఉన్నట్టయితే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు వీటి అన్నిటినీ కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఎర్రగైన తర్వాత మనం ఇంకా పాయసంలో వేసుకోవడమే ఒకవేళ మీరు పాలు వేసినట్టయితే ఈ డ్రైనట్స్ అన్నీ కూడా చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి ఉన్నట్టయితే అసలు మిస్ చేయకండి ఖచ్చితంగా వేసుకొని చూడండి అక్కడక్కడ ఈ పచ్చి కొబ్బరి డ్రైనర్స్ తగులుతూ ఉంటే ఆ రుచే వేరనమాట చూసారుగా ఇక రెసిపీ రెడీ అయిపోయినట్టే ఆలు పంచదార లేకుండా చాలా మంచి స్వీట్ డిష్ అనేది రెడీ అయిపోతుంది మీరైతే ఒక సాటిస్ఫాక్షన్తో వెళ్ళిపోతారు ఈ స్వీట్ డిష్ని ట్రై చేశారంటే ఖచ్చితంగా ట్రై చేసి చూస్తారని నేను అనుకుంటున్నాను ఒంటికి చెలవ చేసే పెసరపప్పు పాయసం మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేసి చూపించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్